హలో అండి అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శృతి. సో ఇవాళ వీడియోలో థంబ్నైల్ చూసారు కదా, మంచి హెయిర్ గ్రోత్ ఆయిల్ అయితే చూపించబోతున్నాను. అది కూడా ఆనియన్తో చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో అందరు ఏ ఆయిల్స్ ట్రై చేసినా ఇది మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. రెగ్యులర్గా వీక్లీ ఒక 3 టైమ్స్ ఆయిల్ పెట్టుకొని హెయిర్ వాష్ చేశారనుకోండి, మన హెయిర్ అయితే చాలా గ్రోత్ ఉంటుంది అండ్ హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలి ఏంటి అన్నీ మీకు చూపిస్తాను, చూసేయండి. సో ఇంకా ఈ వీడియోలో అయితే నేను ఆయిల్ పెట్టుకునేది అయితే చూపించట్లేదు. హెయిర్ ఆయిలింగ్ వీడియోస్ మన దాంట్లో చాలా పెట్టాను, చూసారు ఆల్రెడీ. జస్ట్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అదే చూపిస్తాను. సో చూసేయండి, మీరు ట్రై చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ముందుగా ఒక ఆనియన్ తీసుకున్నాను. ఆ ఆనియన్ని మనం ఒక 2-3 టైమ్స్ సరిపడా ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను. అందువల్ల ఒక్కటే ఆనియన్ తీసుకున్నాను, మీడియం సైజ్ది. సో దాన్ని కొంచెం స్మాల్ స్మాల్ పీసెస్లా కట్ చేస్తున్నాను. ఇలా పీసెస్ కట్ చేసుకున్న తర్వాత మిక్సీ బౌల్ తీసుకొని ఈ ముక్కలన్నీ అందులో వేసి కొంచెం లైట్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ పేస్ట్లా కాకుండా కొంచెం లైట్గా స్నాష్ అయితే సరిపోతుంది అంతే. సో ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత చూస్తున్నాను కదా, సో దాంట్లో ఉండే రసం అంతా వచ్చేంత అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా చాలా ఘాటు ఉంటుంది. సో దీంట్లో నేను కొంచెం కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి అలవీరా కోకోనట్ ఆయిల్. సో నార్మల్ కోకోనట్ ఆయిల్ అయినా ఓకే, నా దగ్గర ఉంది కాబట్టి యూజ్ చేస్తున్నాను. సో దీన్ని కొంచెం మనం ఒక 2-3 టైమ్స్కి సరిపడంత ఆయిల్ మీ హెయిర్ లెంత్ని పట్టుకొని మీరు ప్రిపేర్ చేసుకోండి. సో ఫ్రెష్గా చేసుకుంటేనే బెటర్, ఎందుకంటే ఆనియన్ కాబట్టి స్మెల్ వస్తుంది కాబట్టి. వీక్లీ వన్స్ అలా ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది, స్మెల్ రాదు, పెట్టుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ మన మిక్సీ పట్టుకున్నదంతా అందులో వేసుకొని బాయిల్ చేసుకోవడమే. సో ఆయిల్ వేసాం కాబట్టి మరీ అంత బ్రౌన్ కలర్ రానవసరం లేదు, కొంచెం లైట్గా గోల్తే సరిపోతుంది. ఆ స్మెల్ పచ్చి వాసన అంతా పోయేంత వరకు మనం ఈ ఆనియన్ మిక్సీని గ్రైండ్ వేయించుకోవాలి. స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. సో ఈ ఆనియన్ పేస్ట్ను మనం బాయిల్ చేసుకొని యూజ్ చేసే ఆయిల్ వల్ల జుట్టు ఊడటం తగ్గి చాలా బాగా పెరుగుతుంది. అండ్ ఇంకా ఉల్లిపాయలో ఉండే జింక్, సల్ఫర్, ఫోలిక్ యాసిడ్, బి విటమిన్, పొటాషియం వంటి పోషకాలతో జుట్టు చాలా ఒత్తుగా, దృఢంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇంకా ఉల్లిపాయ మన జుట్టులో ఉండే బ్యాక్టీరియా ఫంగస్లను నివారించి డాండ్రఫ్ని కూడా రిమూవ్ చేస్తుంది. ఇంకా ఉల్లిపాయతో మనకు హెయిర్ రీగ్రోతే కాకుండా ఉల్లితో మంచిగా హెయిర్ షైనీగా, జుట్టు ఒత్తుగా, దృఢంగా తయారవుతుంది. ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల వీక్లీ 3 టైమ్స్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి, హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. సో ఆఫ్టర్ హెయిర్ వాష్ తర్వాత కూడా మన హెయిర్ అనేది చాలా సిల్కీగా, స్మూత్గా అవుతుంది కాబట్టి మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఆల్మోస్ట్ ఆయిల్ అయితే బాయిల్ చేసాం కదా, మరీ బ్రౌన్ కలర్ రానవసరం లేదు, కొంచెం స్మెల్ పోతే సరిపోతుంది. సో ఇది వైట్ ఆనియన్ కాబట్టి, సో కొంచెం నా వైట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంటే సరిపోతుంది. సో మరి చల్లారుతుంది కాబట్టి మళ్ళీ మనం వెంటనే అప్లై చేయం కాబట్టి అందులో ఇంకా కొంతసేపు ఉంటుంది కాబట్టి ఇంకా గోలుతుంది కాబట్టి మరీ కలర్ వచ్చేంత వరకు ఉంచకండి. కొంచెం వైట్ ఉండగానే బంద్ చేస్తే మనకు చల్లారేలోపు అది ఇంకా బాయిల్ అవుతుంది, దాంట్లో ఉండే స్మెల్ అంతా ఆయిల్కి పడుతుంది. దాంట్లో ఉండే రసం కానీ జింక్, సల్ఫర్ అన్నీ, దాంట్లో ఉండే పోషకాలన్నీ ఆయిల్కి పట్టి మన హెయిర్కి అప్లై చేయడం వల్ల హెయిర్ అనేది చాలా గ్రోత్ ఉంటుంది. సో ఉల్లిపాయ నూనె వల్ల చాలా యూజెస్ ఉన్నాయి మనకైతే, మీరు ట్రై చేయండి. సో హెయిర్ బాగా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు అయితే డెఫినెట్గా ట్రై చేయండి, మంచి హెయిర్ ఫాల్ని అయితే పోగొట్టి మంచి గ్రోత్ అయితే ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు చల్లారిన తర్వాత నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను. చల్లారిన తర్వాతనే తీసుకోండి. సో వడపోసి మనం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైనా, మొత్తం చల్లారిన తర్వాత అయినా హెయిర్కి అప్లై చేయడం వల్ల హెయిర్ మంచిగా హెయిర్ స్కాల్ప్కి, కుదుళ్ళకి పట్టి రక్త ప్రసరణ బాగా జరిగి హెయిర్ గ్రోత్కి ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. సో ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం అయితే చాలా ఈజీ కదా,
ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మనం పెట్టుకోవడానికి. సో ఇప్పుడు ఈ ఆయిల్ని మనం వీక్లో ఒక 3 టైమ్స్ అప్లై చేసుకొని 1 or 2 hours ఉంచుకొని హెయిర్ వాష్ చేసుకోవడమే. సో ఆయిల్ పెట్టుకున్నప్పుడు అయితే మనకు కొంచెం ఆనియన్ ఘాట్ ఉంటుంది కాబట్టి కొంచెం కన్నులు మంటలాగా అనిపిస్తాయి, బట్ ఏం కాదు, ఒక 5 మినిట్స్లో మనకు కవర్ అయిపోతుంది. చూసారు కదా, ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం అయితే చాలా అంటే చాలా సింపుల్ ఇది. ఎందుకంటే డైలీ మనం కుక్ చేసేటప్పుడు ఎలాగో ఆనియన్ కట్ చేస్తూ ఉంటాం కదా, జస్ట్ ఆనియన్ కట్ చేయడం, దాంట్లో స్మాష్ అంటే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి బాయిల్ చేసుకొని చల్లారిన తర్వాత హెయిర్ ఆయిల్ పెట్టుకోవడం అంతే. సో చాలా ఈజీ కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి, మీ హెయిర్కి అప్లై చేయండి, హెయిర్ గ్రోత్ని చాలా లాంగ్ చేసుకోండి. సో ఇది ఇవాళ వీడియో, మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ లైక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే, బాయ్ బాయ్.